రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి. ఈయన మన అనంతపురం వన్ టౌన్ లిమిట్స్ లో భవానీ నగర్ లో నివాసం ఉంటారు. ఈయన మన రైల్వే స్టేషన్ రోడ్ లో ఒక ఎలక్ట్రికల్ షాప్ నిర్వహిస్తూ ఉంటాం. వీరికి ఒక ఆ భవానీ నగర్ లో ఒక 7 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టున్నారు. అయితే ఈ ఒక సంవత్సరం క్రితం దాన్ని కొద్దిగా రెనోవేట్ చేసి ఈ ఇంటీరియర్ వర్క్ చేయించడం జరిగింది. ఆ ఇంటీరియర్ వర్క్ చేసినప్పుడు ఈ ఏదైతే ముద్దాయి ఉన్నాడో షేక్ పీర్ అనేతను, ఎలియాస్ షారుఖ్ ఇతని పేరు, ఇతను కూడా ఆ ఇంటీరియర్ వర్క్ అటెండ్ అయ్యాడు ఒక సంవత్సరం క్రితం. తర్వాత మళ్ళీ అదే ఇంట్లో ఒక 2 నెలల క్రితం బెడ్రూమ్ లో వార్డ్రోబ్ లో సీక్రెట్ అల్మరా కూడా చేపించాలని ఇది ఏదైతే ఈ షారుఖ్ అనే అతన్నే మళ్ళీ పిలిపించారు. పిలిపించినప్పుడు ఇతను ఆ వర్క్ కూడా చేశాడు 2 నెలల క్రితం. అయితే వీరు ఈ ఒదిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వీరి భార్య లతారెడ్డి గారు కూడా రోజు కూడా ఉదయం 9, 9:30 అప్పుడు వాళ్ళ ఎలక్ట్రికల్ షాప్ చూసుకోవటానికని 9:30 ఇంటికి వెళ్ళిపోయి మధ్యాహ్నం వస్తూ ఉంటారు. అయితే ఇది అదనుగా చూసుకొని ఈ షారుఖ్ అనే అతను నిన్న మధ్యాహ్నం 11 గంటలప్పుడు వెళ్ళి ఎవరు లేని సమయంలో ఆ ఇంటి యొక్క మెయిన్ డోర్ ప్యాడ్లాక్ ఉంటుంది, దాన్నేమో స్క్రూ లిప్పేసి బోల్ట్ తీసేశాడు. తర్వాత ఆ పక్కన విండో స్క్రూ డ్రైవర్తో గ్లాస్ బ్రేక్ చేసి చేతి లోపలికి పంపించేసి లోపల సెకండ్ లాక్ సైడ్ లాక్ను కూడా తీసేసి డైరెక్ట్గా బెడ్రూమ్కి వెళ్ళిపోయి ఈ వార్డ్రోబ్స్లో ఉన్న సీక్రెట్ అల్మరాలో ఉన్న 30 తులాల బంగారం అలాగే 50,000 క్యాష్ని దొంగతనం చేయటం జరిగింది. ఇది మనకి వాళ్ళు ఇంటికి వచ్చి 3 గంటలప్పుడు చూసుకొని వెంటనే మన పోలీసు వారికి రిపోర్ట్ ఇవ్వగానే మన సిఐ రెడ్డప్ప గారు, అలాగే ఫోర్త్ టౌన్ సిఐ గారు ప్రతాప్ రెడ్డి గారు, అలాగే మన ఎస్ఐ సిపి నాగేశ్వర రెడ్డి రమేష్ గారు, దాస్ మా కానిస్టేబుల్ దాస్, ఆసిఫ్, మహమ్మద్, మురళీధర్, వీళ్ళందరూ కూడా వెంటనే స్విఫ్ట్గా రంగంలో దిగేసి ఎవరైతే వీళ్ళ మీద కొంచెం అనుమానం ఉంది. అయితే అక్కడ దగ్గరలో ఒక ఇంట్లో సిసి ఫుటేజ్ గమనిస్తే ఇతను 11 గంటల సమయంలో 2-వీలర్ మీద ఇటువైపు రావటం కొంచెం మనకి క్లూ వచ్చింది. వెంటనే ఇతను అదుపులోకి తీసుకొని తీసుకుంటే ఇతను అడ్మిట్ అయ్యాడు. ఇతని ఇంట్లో నుంచి ఆ 30 తులాల బంగారం అలాగే 37,250 రూపాయల క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఈ దీంట్లో అది ఒక గంట 2 గంటల్లోనే చాకచక్యంగా మా సిబ్బంది అంతా, మా ఇన్స్పెక్టర్లు కానీ మా ఇతర సిబ్బంది అంతా కానీ చాలా చాకచక్యంగా వ్యవహరించి వెంటనే ముద్దాయిని పట్టుకోగలిగారు. ప్లస్ 30 తులాలు అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ డీల్, చాలా పెద్ద రికవరీ. చాలా చాకచక్యంగా వ్యవహరించి అందరు వెంటనే పట్టుకోగలిగారు. వాళ్ళందరినీ కూడా మా ఎస్పి గారు అందరినీ అభినందించారు. ఇదంతా మా ఎస్పి గారి పర్యవేక్షణలో, ఎస్పి గౌతమి సాలి గారి పర్యవేక్షణలో జరిగింది. వీడు చేయలేదు. వీడేంటంటే ఈ లోన్ యాప్స్ లో 130,000 రూపాయల అప్పులు చేశాడు. అప్పులు చేశాడు, అవి తీర్చే డబ్బులు సరిగ్గా వీడికి ఆదాయం లేక వీడికి కొంచెం అక్కడ డబ్బులు దాస్తారు అనేది వీడికి ఐడియా ఉంది, దుర్బుద్ధి గుట్టి లోన్ యాప్ తీర్చడానికి. అదే అప్పులు తీర్చడానికి దాంట్లోనే లోన్ యాప్ లోనే 130,000 దాకా చేశాడు. ఇంకా వీడికి ఏం చేస్తారు ప్రీవియస్ కొక్కమల్ల నగర, నందమూరి నగర, కక్కమల్ల పల్లె, కక్కల పల్లె కాలనీ, నందమూరి నగర్.